సీరియల్ యాక్టర్ శ్రావణి ఆమె మరణం. గత 2-3 రోజుల నుంచి మీడియాలో రకరకాలు, ఒక రెడ్డి గారు, ఇంకొక సాయి అనే వ్యక్తి, ఇద్దరు అబ్బాయి వేధించాడంటే ఈ అబ్బాయి వేధించాడని తల్లిదండ్రులు కంప్లైంట్లు, ఇవన్నీ తన మరణం, ఆత్మహత్య, దాని మీద దర్యాప్తు. సరే, అదంతా డీప్గా పోవట్లేదు నేను, ఎందుకంటే దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి అనేటువంటిది రేపు పోలీసులు ఫైనల్ చేస్తారు. బట్ ఆమె మరణం ద్వారా మనం సమాజం గుర్తుంచుకోవాల్సిన అంశాలు, దూరపు కొండలో నునుపు, ఏదో టీవీల్లో స్క్రీన్ల మీద కనబడితేనో, బడా తెరల మీద సినిమాల్లో కనబడితేనో అద్భుతమైన జీవితాలు అనుకోవడం భ్రమ. అయ్యేమి గొప్పమైన జీవితాలేం కాదు, అలాగనే అవి తప్పుడు జీవితాలని కాదు, కానీ ప్రస్తుతం కంట్రోలింగ్ లేనటువంటిది, మనం ఎదగాలని కోరుకోవడంలో తప్పులేదు, ఎదిగేటువంటి సందర్భంలో ప్రణాళిక లేకపోతే లైఫ్, ఇంకోటి కష్టాన్ని గురించి ఫేస్ చేసే అలవాటు ఆలోచన లేకపోతే, కష్టాలు తట్టుకోలేకపోతే ఇట్లాంటి మరణాలు సంభవిస్తాయి. ఈ మధ్యకాలంలో యువతలో ఇదే ఒక గోల్ పెట్టుకుంటున్నారు, పరిగెడుతున్నారు. పరిగెట్టు, పరిగెత్తేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది. నువ్వు పరిగెడుతున్నావు అంటే కాలు నొప్పి వస్తుంది, పాదాల నొప్పి వస్తుంది, ఏళ్ల నొప్పులు వస్తాయి, అంతేగాని ప్రశాంతంగా సుఖంగా ఎప్పుడూ ఉండదు. మీ అమ్మను అడుగు, మీ నాన్న అడుగు, మీ తాతను అడుగు, ఆ కష్టాలు ఎట్లా పడ్డారనేటువంటిది. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ దగ్గర ఆగిపోతున్నారు వీళ్ళు. కోరుకున్న లక్ష్యాన్ని చేరాం, జరగానే అది నిలబడిపోదు. నువ్వు కొండెక్కితే ఆడ కూర్చుంటావా, అక్కడే బతుకుతావా, లేదే మళ్ళీ దిగాల, అక్కడ ఎంతసేపు కూర్చోగలవు, ఏం తినగలవు, ఏం తాగగలవు, అదేం మోసుకుపోగలవు. నీ ఉద్యోగమైనా అంతే, ఉపాధి అయినా అంతే, నీ వృత్తి అయినా అంతే, ప్రవృత్తి అయినా అంతే. పరిగెత్తడంలో తప్పులేదు, ఆశ పడటంలో తప్పులేదు. ఆ ఆశ పడ్డటువంటిది అందుకునేటువంటి సందర్భంలో ఎదురయ్యే సవాళ్ళు, ఒకవేళ అది కాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటి అనేటువంటిది ఆలోచన ఉండాలి. ఇదిగో మనం ఇది అవ్వాలనుకున్నాం, ఇది అయ్యే పరిస్థితి లేదు, మనకున్న నాలెడ్జ్కి ఇంకా మనకంటే ఎక్కువ ఉంది, వాట్ నెక్స్ట్, ఇంకొకటేంటి, ఇది లేదు, దీన్నే సాధిస్తావు, సాధించు, బట్ దానికోసం సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళక. రెండవది, ఒక స్టేజ్కి చేరాం, చేరిన తర్వాత కంట్రోల్ మన చేతిలో. పాపం అమ్మాయి అమాయకం అనాలా, లేకపోతే కనుక ఈ లౌక్యం తెలియకపోవటం, లేదా లౌక్యం అనే కంటే కూడా మనస్తత్వాలు, ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు. ఒక సెలబ్రిటీ ఇమేజ్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలనుకునేవాళ్ళు, దాన్ని చెడగొట్టాలనుకునేవాళ్ళు, నాశనం చేయాలనుకునేవాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవరితోనో గొడవలు పెట్టుకుంటామా, మనం పని ప్రొఫెషన్ చేసుకుంటూ పోతుంటాం, అరే వీడు కొంచెం 10 మంది ఈయన్ని గుర్తిస్తున్నారు, ఈయన్ని నాశనం చేయాలని ఓ బట్టలు కొట్టు సిద్ధపడుతుంది, ఓ మేధావి సిద్ధపడతాడు, వాళ్ళకేమన్నా మనకేమన్నా శత్రుత్వం ఉంటుందా, వాళ్ళ ఫీలింగ్ ఏంద్రా అంటే మనం వీడి నాశనం కావాలా, ఎందుకు, మనం గొప్పోళ్ళుగా ఉండాలి అంటే ఇంకొకళ్ళని టార్గెట్ చేయాలి, ఈ కోణంలో ఉంట తప్పించి ఒకళ్ళ దాంట్లో ఇంకొళ్ళేళ్ళు పెడుతుంటారు. ఎక్కడైనా సొసైటీలో ఉండేటువంటిది ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవి హయ్యెస్ట్ ఉంటుంది సొసైటీలో, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సేమ్ టైం స్వార్థం అనేది 100కి 70% ఉంటుంది. ఈ స్వార్థంతో నిన్ను వాడుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని గుర్తుపెట్టుకోవాలా, అది ఎదుర్కోవాలా, నిలబడాలా, కలబడాలా, తడబడాలా, సమస్యలు వస్తాయి, సమస్యలు ఫేస్ చేయాలి. సమస్యలు ఫేస్ చేసేటప్పుడు నీ వెనకాల ఎవరు ఉండరు, ఉండరని చెప్పి వణికిపోక ఒంటరిగా నిలబడాలి. నిలబడినటువంటి సందర్భంలో కూడా నిన్ను అవమానించే వాళ్ళు ఉంటారు, అవహేళన చేసేవాళ్ళు ఉంటారు, నీ బతుకు నీదే. ఆ అవహేళన చేసేవాడు కూడిబెట్టడు, అవమానించేవాడు కూడిబెట్టడు, ఏ బట్టల కొట్లు కూడిబెట్టవు, లేదా ఏ మేధావులు కూడిబెట్టరు, ఏ జీవితము కూడిబెట్టదు. నిన్ను నువ్వే చూసుకోవాలి, నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి, నీలో ఉన్న శక్తిని నువ్వే ఆలోచించుకోవాలి. ఇలా చేసేటువంటి సందర్భంలో ఎదురయ్యే సవాళ్ళని ఫేస్ చేయాలి. ఇప్పుడు పాపం ఆ అమ్మాయి అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి సైకలాజికల్గా, అట్లాగే ఆ అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితి ఏంటి, వాళ్ళ బంధువర్గాల్లో ఏమైపోతుంది వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ ఆలోచిస్తే ఎంత దూరం, ఇప్పుడు ఆ సీరియల్లో వాళ్ళ ఆలోచన, వాళ్ళ పరిస్థితి ఏంది, కంటిన్యూటీ నడిచేటువంటి సందర్భంలో ఎదురయ్యే సవాళ్ళు ఇవన్నీ చూస్తే ఒక్క మనిషి మూలంగా ఎన్ని రకాలు, ప్లస్ తనకి సంబంధించినటువంటిది దారుణంగా తట్టుకోలేనంత కష్టం అందామా, తనకున్న ఆ హోదాలు ఏమైనా గట్టిగా నిలబడితే జరుగుతుంది. కానీ నమ్మలేని సమాజం తన చుట్టూ ఉన్నటువంటిది. ఈవెన్ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆ బుల్లితెర ఇండస్ట్రీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ప్లాయిటేషన్, వాడేసుకోవడం అవతలని, ఆడది అంటే చాలు అడ్డకోలుగా ఏదో ఒకటి మనకి మన బానిసలాగా ఉండాలి, మన కింద పడి ఉండాలి అనేటువంటి తత్వం, లేదంటే కనుక వాళ్ళని అవహేళన చేయడం, అవమానించడం, లేదా అవకాశాలు రానియకుండా చేయడం. వీళ్ళు ఆ అమ్మాయి ప్లేస్లో ఉండుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సమస్య ఏంటి అనేటువంటిది. ఒక ఆడపిల్ల ఎట్లాంటి మానసిక క్షోభ అనుభవిస్తుంది, ఇక్కడ తన
కోరిక తీర్చుకోవడం అంటే తప్పుడు కోరిక కాదు, స్క్రీన్ మీద సక్సెస్ కాదు, ఆ కోరిక తీర్చుకోవాలన్నటువంటి ఆ అమ్మాయి కోరికను అడ్డం పెట్టుకుని మనం వాడుకునే స్వార్థం, మనం ఆ పిల్లని నాశనం చేస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉండాలి. ఇవన్నీ లేకపోయినటువంటి ఒక ఆటవిక జీవితంలో దాని చుట్టూ మనం ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి పొదరిల్లు కట్టేసుకుని, అంటే ఆ వెనకాల ఉన్నటువంటి కత్తులని దాచేసుకుని సాగిపోతూ ఉన్నాం. అందరం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందేమో అనిపించింది.